भारते करुणापात्रं भारते पदभूषणं भारते पदमारोढं भारते तीर्थमाश्रये। మా దయచేసి ఎవరు మాట్లాడకండి, సంతోషంగా ఉన్నప్పుడు కాలం ఎట్లా గడిచిపోతుందో మనకు తెలియదుట. అయ్యో అప్పుడే అయిపోయిందా టైం అనిపిస్తుంది. అదే బాధలో ఉన్నప్పుడు అయ్యో ఇంకా తెల్లారలేదనిపిస్తుంది. అట్లాగే మనకి ఈ కార్యక్రమం మూడో రోజుకి వచ్చేసాం, అప్పుడే తలుచుకుంటే బాధ సంతోషం రెండు కలిసి వస్తున్నాయి. ఇంకా మిగతా రోజుల్లో వారు మనకి అమ్మవారిని ఎన్ని రూపాలుగా దర్శనం చేయిస్తారో, మన భాగ్యం ఎట్లా ఉన్నదో. ఈ రోజున మన పీఠానికి ఇద్దరు విశిష్ట వ్యక్తులు వచ్చున్నారు. వారి చేత గురువు గారికి పుష్పమాల అలంకృతం చేసిన తర్వాత ఈరోజు కార్యక్రమం ప్రారంభం చేద్దామని అనుకున్నాను. గురువుగారి అనుమతి కూడా తీసుకున్నా. అది చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభం చేద్దాం. మన కార్యకర్తలు బాబు, నిన్న జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోండి, ఎక్కడ అవిరోధం రాకుండా చూసుకోండి. శ్రీ బొమ్మిడాల భానుమూర్తి గారు గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి వట్టిచెరుకూరు మండలం చౌపాడు గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించి లౌకిక విద్య ఎక్కువ చదువుకోకపోయినా స్వయం కృషితో ఎంతో వృద్ధిలోకి వచ్చి అనేక పరిశ్రమలు స్థాపించి అనేక వేల మందికి ఉపాధి కల్పించడమే కాకుండా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం నిర్వహిస్తూ ఉంటారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడంలో కానివ్వండి, వైద్యులకు వైద్య సహాయం చేయటం కానీ, అనేక దేవాలయాలకు ఆర్థికంగా ఆభరణాల రూపంగా సేవ చేయడం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారు వారి కుటుంబం చేసేటువంటి గోసేవ అపరిమితమైనటువంటి గోసేవ. వారు ఐదుగురు అన్నదమ్ములు. ఈ ఊళ్ళో చాలామంది చెప్తూ ఉండేవారు, మేము నలుగురు అన్నదమ్ములు, వీళ్ళు రామలక్ష్మణులాగా నలుగురు అన్నదమ్ములు, వాళ్ళు పంచపాండవులాగా ఐదు అన్నదమ్ములని. ఈ రెండు కుటుంబాలు కూడా గోసేవ ప్రధానంగా చేస్తూ ఉన్నాయి. వారికి ఒకప్పుడు వారి దగ్గర దాదాపు 250 గోవులు ఉండేవి, ఇప్పుడు కూడా 100 పైన గోవులే ఉన్నాయి, పోషణ చేస్తున్నారు. నిజంగా ఆ కుటుంబం కానీ ఈ కుటుంబానికి కానీ వృద్ధికి రెండే రెండు కారణాలు. ఒకటి గోసేవ, రెండు వేద సేవ. వేద పురుషుల్ని సేవించడం, గోవుని సేవించడం, అంతకంటే మాలాంటి వాళ్ళకి ఏదో పెద్ద సంస్కారం, పెద్ద సాంప్య పాండిత్యం లేని వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం అన్నమాట. అటువంటి మహానుభావుడు ఇవాళ మన పీఠానికి కూడా వారు ప్రతి కార్యక్రమంలో విశేషమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. వారందరికీ కూడా మనం ఆ అమ్మవారిని వారికి శతాయుష్గా ఆరోగ్యవంతులుగా ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ సమాజానికి ఇంకా ఎంతో సేవ వారి వల్ల జరగాలని చెప్పి మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం. శ్రీమాత్రే నమః. అదేవిధంగా ఇంకొక చాలా
చాలా చాలా విశేషమైన వ్యక్తి పుణ్యపురుషులు సముద్రాల కృష్ణమూర్తి గారిని శ్రీశైలం కంచి కామకోటి పీఠానికి ధర్మాధికారిగా ఉన్నారు వారి పీఠం మీరులో చాలా మంది చూసే ఉంటారు మనం ప్రధాన ఆలయానికి వెళ్ళే చోట కుడిపక్కగా ఉంటుంది చక్కటి దేవస్థానం అక్కడ వసతి గృహం తర్వాత వేద పాఠశాల తర్వాత ఈ వృద్ధాశ్రమంలాగా వృద్ధులు ఉండడానికి విశేషమైనటువంటి సేవ చేస్తున్నారు గోసేవ గోసేవలో వారి యొక్క గోశాలలో చూసే నేను ఇక్కడ ఆవులు అవి మేత తీసుకోవడానికి కావాల్సినటువంటి ట్రేస్ అక్కడ చూసే నేను తయారు చేయించాను ఇక్కడ అదేవిధంగా అక్కడ ఒక చక్కటి పుష్కరిణి ఉంది దాన్ని ఎంత శుభ్రంగా ఉంచుతున్నారు అది పరమాచార్య వచ్చినప్పుడు అక్కడ వారు చూసి ఆ స్థలాన్ని ఇక్కడ అంతర్వాహినిగా గంగ ప్రవహిస్తుందని చెప్తే అక్కడ చేస్తే వారు సరస్సు చేస్తే పెద్ద పుష్కరిణిలాగా ఉంటుంది అన్నమాట పరమాచార్య వస్తే అక్కడే స్నానం చేసి ఆ పక్కనే ఉండేటువంటి ఒక దిన్నె మీద కూర్చొని అనుష్ఠానం చేసుకునేవాట శృంగేరి శ్రీశైలం గురువులతో వెళ్ళినప్పుడు వారు మాకు చెప్పినటువంటి విషయం అది అంత సేవ చేస్తున్నారు వారు హైదరాబాద్లో ఉంటారు ఆడిటర్ వృత్తిలో ఉన్నారు వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేదు ఏ వృత్తిలో ఉన్నా భగవంతుడు సేవ చేయడానికి దీనికి ఏమీ అడ్డం రాదు ఆ విధంగా వారు చాలా సేవ చేస్తున్నారు అటువంటి వారు ఇక్కడ రావడం ఆ పీఠానికి గౌరవం నేను చక్కగా గురువుగారిని కోణాలను కృషి చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను సరి మనం గురువుగారి ప్రవచనం వినేలాని ఎంత ఆత్రుతపడుతున్నామో మనకి ఇంకా ఇంకా అనుగ్రహించాలి వారు అంతకంటే ఎక్కువ ఆత్రుతపడుతూ అక్కడ వారికి ఇచ్చినటువంటి వసతిలో వారు కేవలం తపస్సు ధ్యానంలో ఉండి మనకు అనుగ్రహించడానికి ఇవాళ మనం నిర్ణీత కాలం కంటే ముందే వచ్చారు ఒక 5 నిమిషాలు ముందే వచ్చారు అంటే వారి అనుగ్రహం మన పట్ల ఎంతగా కారుణ్యం వృష్టిస్తుంది జగద్గురు అనుగ్రహం మన మీద ఎంత ఉంది అనేది మనకి ప్రస్ఫుటంగా తెలియబడుతూ ఉంది మనం అందరం కూడా ఆ గురువుకి పూజ గురువులకి జగద్గురువులకి ఎప్పుడూ సదా మన కృతజ్ఞతలో ఉండాలి ఈ గురువులు అన్ని ఈరోజు ప్రవచనం ప్రారంభం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను కులాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీపరమేశ్వరౌ సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరిః ఓం పరమేశ్వర స్వరూపేణ సభకి నమస్కారం నేను మీతో గత 2 రోజులుగా మనవి చేస్తూ వస్తున్నాను
పరదేవతయే మూకశంకురుల చేత పలికించింది. అమ్మవారు పలికించినప్పుడు అందులో ఒక ఉదాత్తత ఉంటుంది. దాని ప్రధాన ప్రయోజనమేమి అంటే లోకోద్ధరణం. ఏ మార్గాన్ని మనం విడిచిపెట్టడం వల్ల అభ్యున్నతి పథాన్ని కోల్పోతున్నామో మళ్ళీ ఆ పథంలోకి ప్రవేశపెట్టడమే ఆ కవిత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. జగదంబ మాట్లాడింది అంటే ఆవిడ మాటల యందు ఉండేటటువంటి సారాంశం ఒక్కటే, మళ్ళీ మనలందరినీ అభ్యున్నతి పథం వైపుకి నడిపించడం. మనుష్యుడిగా పుట్టినటువంటి వాడు ఏ పథంలో ప్రయాణం చేసి అభ్యున్నతిని పొందాలో ఆ పథాన్ని విడిచిపెట్టేసిన నాడు మళ్ళీ అతన్ని ఆ పథంలోకి ప్రవేశపెట్టడానికే ఆ కవిత్వం అమ్మవారు మూకశంకరుల చేత చేయించింది. అందుకే అన్ని శ్లోకాలు ఒక్కలా ఉండవు అని నేను మీతో మనవి చేశాను. ఒక్కొక్క శ్లోకం చాలా విశేష ధ్యానం చేయిస్తుంది. ఆ విశేష ధ్యానం చేయించడంలో కూడా ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే క్షేమకరమైనటువంటి వస్తువుని మీరు పట్టుకునేటట్టుగా చేస్తుంది. లోకంలో ఎన్నో వస్తువులు ఉంటాయి, ఎన్నో విశేషాలు ఉంటాయి. పట్టుకున్నవన్నీ మనకి అభ్యున్నతిని కల్పించవు. అవి బంధనానికి, జీవుడు మళ్ళీ ఎక్కువ పునర్జన్మలు తీసుకోవలసినటువంటి అగత్యాన్ని కల్పించేవిగా ఉంటాయి. అజ్ఞానకారకములవుతాయి, మోహకారకములవుతాయి. భాస్కరరాయల వారి మాటలలో చెప్పాలి అంటే అది ఉంటే రౌద్రచింత, లేకపోతే రాగ సంబంధమైన చింతగా మారిపోతాయి. ఆ అనుబంధములు, వాటితో ఉండేటటువంటి వ్యామోహం మళ్ళీ మళ్ళీ పుట్టేట్టు చేస్తుంది. లేదా అది లభించలేదనేటటువంటి కోపం మనిషిని పాడు చేయడానికి పనికొస్తుంది. కానీ ఒక్క భగవతి పాదములను పట్టుకున్నటువంటి వాడు భగవతి పాదములను పట్టుకోవడంలో వచ్చేటటువంటి వైక్లభ్యముల వలన కోపమును పొందినవాడు కూడా భగవతి అనుగ్రహాన్ని పొందుతాడు. అమ్మవారి సాధనా తంత్రమునందు అదొక రహస్యం. అందుకే అమ్మవారి సాధనలో నేను ఇది పొందలేకపోతున్నానని కోపాన్ని ఎవడు పొందుతుంటాడో ఆ కోపము ఉత్తమ కోపమై భగవంతుణ్ణి పొందాలనేటటువంటి ఉత్తమమైన కామమునకు దారితీసి కామక్రోధములు రెండూ కూడా సద్వస్తువులుగా మారుతాయి. సాధారణంగా లోకంలో కామము దుష్టము అంటాం. భగవంతుణ్ణి పొందాలని కామం కలిగితే అది ఉత్తమ కామం. క్రోధము తప్పు అంటాం, ఉండకూడదు కోపం. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అని నా కోపం మీద నాకు కోపం వస్తే అది ఉత్తమ కోపం. అందుకే భగవతి ఆరాధన యందు ఒక చిత్రం ఉంటుంది. చాలా విశేషమైనటువంటి కోపిష్టివాడు నాకెందుకు లభించదు, నేను ఎందుకు చేయలేకపోతున్నానని కోపంతో ప్రారంభించిన వాడి యొక్క కోపము సాధన కింద మారిపోతుంది. మళ్ళీ ఇంకా అటువంటి ఇటువంటి సాధన కాదు, ఎప్పటికీ దార్శనికమైనటువంటి సాధనగా మారుతుంది. అలా మారిన వాళ్ళలో విశ్వామిత్రుడు ఒకడు. విశ్వామిత్రుడు మారి 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 కామక్రోధములకు వశుడయ్యాడు. అందుకే ఆయన శకుంతలా జననములకు కారణమయ్యాడు. ఎన్నోసార్లు కోపం పొందాడు, వశిష్ఠుడి మీద కోపం పెట్టుకున్నాడు. కానీ ఇవన్నీ కూడా భగవతి పాదములు పట్టుకున్న కారణం చేత సాధనగా మారిపోయాయి. మారిపోయి చిట్ట చివరికి బ్రహ్మర్షి కాగలిగాడు, అన్నిటికీ అతీతుడైపోయాడు. అందుకే కోపం కానీ కామం కానీ భగవత్ సంబంధములు అయిపోయాయి అనుకోండి, అయిపోతే అవి సాధనా మార్గాన్ని సుసంపన్నం చేస్తాయి. అవి లౌకికము అయ్యాయనుకోండి పతన హేతువులు అవుతాయి. అందుకే ఏవి దుష్టమైనవి అని మనం సాధారణంగా చెప్తామో అవి కూడా భగవత్ సంబంధంలోకి వెడితే ఉత్తమములే. అందుకే అవి గుణములుగా ప్రకాశించినప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహమునకు దర్శనమునకే కారణములవుతాయి. అందుకే ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై కృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటివి ఎట్లయిన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచంద్రన్ హరిచందన్ వత్సు ధాత్రీశ్వర అంటాడు. కామంచేత గోపికలు పట్టుకున్నారు, ఈశ్వరుణ్ణే పొందారు. పట్టుకున్న వస్తువు ప్రధానం, మీరు దేన్ని పట్టుకున్నారన్నది ప్రధానం. అది కామముతో లౌకికమైన ఏ వస్తువుని పట్టుకోండి అది పతన హేతు.
కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు. కంసుడు ప్రీతితో పట్టుకోలేదు, భయంతో పట్టుకున్నాడు. వైరభక్తితో మారీచుడు పట్టుకున్నాడు రామచంద్రమూర్తిని. ఆఖరికి చనిపోయే ముందు రామచంద్రమూర్తి యొక్క కంఠం కూడా వచ్చేసింది. అంటే అంత భీతభక్తితో ఉపాసన చేశాడు. కంసుడు అలా ఉపాసన చేశాడు, భయమునం కంసుండు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శిశుపాలుడు మొదలైన వాళ్ళు వైరంతో చేశారు, అయినా పరమేశ్వరుణ్ణే పొందారు. ఇందులో మీరు ఒక్క విషయం గమనించవలసి ఉంటుంది, ఉపాసన కదలిక. ఉపాసన అనేటటువంటిది కదలికలతో కూడినదై ఉంటుంది. మీరు ప్రతిదాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈశ్వర మార్గంలోకి ప్రోది చేయడానికి ఉపాసన అని పేరు. అటు ఇటు చిదిరిపోయిన మనస్సు ఇవాల్టి లక్షణం కాదు, అది కొన్ని కోట్ల జన్మలుగా అలవాటు పడింది స్వేచ్ఛకి. అది కొన్ని కోట్ల జన్మలుగా వాసనాబలాన్ని సంతరించుకుంది. అందుకనే ఇవాళ వినేసి రేపు పొద్దున్న పూజలో కూర్చున్నప్పుడు మాట విను అంటే అది విందో. కారణం అంత స్వాతంత్ర్యానికి అది అలవాటు పడిపోయింది. అంత అలవాటు పడిపోయిన దాన్ని మీరు క్షణాల మీద నిగ్రహిద్దామంటే కుదరదు. కానీ పట్టుకోగా 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 మాత్రం వింటుంది మనసు. దానికి అసలు ఉన్న లక్షణమే ఇది. అది ఏ కారణం చేతనైనా పట్టుకోగలదు. అందులో సాత్వికమైన భక్తితో పరమేశ్వరుణ్ణి పట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము అన్ని వేళలా శ్రేయోదాయకము. అందుకే నేను మీతో నిన్న మనవి చేశాను, అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మానసికంగా భగవంతుడికి దగ్గరగా ఉండగలగడం. ఎందుచేత అంటే అసలు పూజ అనేటటువంటి సిద్ధాంతం మనకు కారణం ఏమిటి అంటే మనస్సుని భగవంతుడికి దగ్గరగా తీసుకురావడం దాని యొక్క ప్రయోజనం. దానికోసమని పూజ చేస్తారు. పూజ నిజానికి ఎల్కేజీ. పూజయే పరమావధి కాదు, కానీ పూజ విడవరాదు. పూజ విడిచిపెట్టేస్తే మీకు మళ్ళీ మనసు అలా నిలబడుతుంది అని చెప్పి నమ్మకం లేదు. పూజా ప్రక్రియని మీరు గమనిస్తే ఆ ప్రక్రియ అంతా కూడా నిజానికి ఈశ్వర సేవ కాదది. అది మనసుకి ఆదేశం, ఈశ్వరుడికి దగ్గరగా రమ్మని ఆదేశం ఇస్తారు. మీరు చూడండి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అని ఎవరికి చెప్తున్నారు మీరు? అర్ఘ్యం ఇయ్యి, అర్ఘ్యం ఇస్తున్నాను అన్నప్పుడు మీ మనసు ఏం చెప్పాలి? ఓ చెయ్యి, ఉద్ధరిణితో నీళ్లు తీసి ఈశ్వరుడి చేతిలో పోయి అనా కాదా ఆదేశం? ఈశ్వరా నువ్వు చేయి చాప, ఓ మనసా నువ్వు నీళ్లు తీసి ఈశ్వరుడి చేతిలో పోయి అనే. మనసు ప్రధానం, ఆయన చేయి చాపాడు, మీ మనసు పోయిలేదు. దేవుడి ప్రయోజనం దానికి యోమే భక్త్యా ప్రయచ్చతి. మీ మనసు మీ ఆదేశములను వినాలి. వింటోందా వింటలేదా మీకు మీరు సాక్షి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అన్నారనుకోండి, ఈశ్వరుడి చెయ్యి మీకు కనపడుతుందా? ఆయన ఇలా చెయ్యి చాపి మీ ముందు ఉంచితే, ఆయన చేతి కంకణములు కణకణ కణకణ శబ్దంతో కదిలితే, మీరు ఉద్ధరిణితో నీళ్లు పోస్తే ఆయన చెయ్యి తడిసినట్లుగా మీకు కనపడుతుందా? కనబడితే ఉపచారము మంత్రం లేకుండా కొంత ఉంటుంది. అది రహస్యం. అందుకే ఎవ్వరి పూజ గమనించరాదు అంటారు. పూజ పరమరహస్యం అనడానికి కారణం ఏంటంటే, ఒకడి పూజ చూస్తే మీకేం తెలుస్తుంది? అదేం పూజ అండి అంటారు మీరు. కారణం ఏంటి? ఆయన హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అని అలా ఉద్ధరణ పట్టుకుని మెల్లిగా వేసి ఉత్తరీయం తీసి అంటాడు. మీకేమనిపిస్తుంది? ఏమిటిరా పూజ, ఏమిటి ఉత్తరీయం ఎత్తి పట్టుకుంటున్నాడు ఏమిటి అనుకుంటారు. కానీ ఆయన దర్శిస్తున్నాడు, ఆయన చేయి తడిసింది పరమేశ్వరుడు. ఇప్పుడు ఆ తడిసిపోయినటువంటి చేతిని తుడుస్తున్నాడు ఆయన ఉత్తరీయంతో. ఉత్తరీయం చేత పురుషుడు చొక్కా బనీను వేసుకోకుండా ఉత్తరీయంతో పూజ చెయ్యాలి అని ఎందుకంటారంటే, ఉత్తరీయాన్ని పైకెత్తుతూ ఉండాలి పూజలో. ఉత్తరీయాన్ని పైకెత్తుతున్నప్పుడు ఉత్తినే కారణం లేకుండా ఎత్తడం కాదు, మీ మనసు నిలబడిన కారణం చేత ఉత్తరీయం పైకి లేవాలి. పైకి లేస్తే మీ గుండె కనపడుతుంది. అంటే మీ మనస్సు ఎంత త్రికరణ శుద్ధిగా, ఎంత అధ్యవసాయంతో భగవంతుని ముందు నిలబడిందో ఈశ్వరుడు గమనించాలి అని. అది నాకు అనుగ్రహించు, అలా నిలబడేటట్టుగా అనుగ్రహించమని చెప్పడానికి పురుషుడికి ఆచ్ఛాదన ఉండదు పూజలో.
చొక్కా బనీను వేసుకోవడానికి అంగీకరించారు. ఉత్తరీయం ఒక్కటే వేసుకొని పంచ కట్టుకొని పూజ చేయమని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఏదో ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నారనుకోండి, నిజానికి ఎవరికి చెప్తున్నారు? మీరు మనసుకి చెప్తున్నారు, ఈశ్వరుడికి ఆచమనీయమీ అని. ఈశ్వరుడికి ఆచమనీయమీ అంటే ఇలా అన్నారనుకోండి, మీరు ఎక్కడిచ్చారు? అబద్ధం పూజ. ఆచమనీయం ఎవరికి ఇచ్చినా మూడు మార్లే. మీరు ఎవ్వరికి ఇవ్వండి, మూడు మార్లు ఇవ్వాలి. మీరు సువాసిని పూజ చేస్తున్నారు, ఆచమనీయం సమర్పయామి అన్నారనుకోండి, మూడు మార్లు ఇవ్వాలి. నాలుగో మాట ఆవిడ చేయగడుక్కోవాలి, ఐదో మాట మీ ఉత్తరీయంతో ఆవిడ చేయి తొడవాలి. అలా మీరు చేయకపోతే ఆ పూజ తంతు మీ మనసు అక్కడ లేదు. తినే కాయిక వాచిక మానసికమైనటువంటి పూజ ఏకీకృతము కాలేదు అక్కడ. నోరు చెప్తోందంతే, మనసేది? మూడు మాటలు ఎక్కడిచ్చావు? ఆచమనీయం నువ్వు ఒక్క మాట పుచ్చుకుంటావా? పైగా ఒక మాట ఇచ్చి ఆగాలి. ఎందుకాగాలి? ఈశ్వరుడు ఇలా పుచ్చుకోవాలి, కంఠం మింగాలి, ఆయన లోపలికి వెళ్ళాలి, ఆయన మళ్ళీ ఇలా చేయి చాపాలి. టైం ఉండాలా? నువ్వు ఎలా ఇలా 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 మూడు మాటలు వేస్తావు? మూడు చుక్కలు ఏమైనా ఆచమనీయం అంటే శ్రద్ధతో చెయ్యొద్దు. సా శ్రద్ధా కలితా సిద్ధి యా వస్తూపలభ్యతే. నువ్వు చేస్తున్న పని నీ మనసు పెట్టి చేస్తే పూజ. నీ మనసు లేనంతకాలం నువ్వు ఏం చేసినా తంతు. దాన్ని తంతు చేశాడు అంటారు. తంతు అంటే యాంత్రీకరణము, దానికి ఏమీ ఫలితం ఉండదు. ఈశ్వరుడు అంటాడు, బాగా సాధన చేయి, ఇలా చీకు తప్పు, పదార్థములను దుర్వినియోగము చేయుట. అందుకే పూజ చేస్తున్నారు అంటే బ్రహ్మస్థానానికి యజమానికి సమన్వయం ఉండాలి. బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గడగడ గడ 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 మంత్రం చదవకూడదు. ఎలా చేస్తారు ఇక్కడ ఉపచారం ఎలా నడుస్తుంది? బ్రహ్మస్థానంలో ఉన్నవాడు ఉపచారం చేయడానికి వీలుగా మంత్రభాగం చదవాలి. తను పూజ చేయకుండా బ్రహ్మస్థానం చేయిస్తే తను శ్రద్ధ పెట్టి చెవులతో విని దానికి అన్వయం చేసుకుంటూ మానసికంగా నిలబడి పూజ చేయాలి. ఆ పూజ ఈశ్వరుడు స్వీకరిస్తాడు. అప్పుడు మీరు ఏం ఇచ్చారన్న దాంతో సంబంధం లేదు. మీరు అక్షతాన్ సమర్పయామి అని ఒక సువాసిని కూర్చున్న కుర్చీ కింద అక్షతలు వేశారు, అది స్వర్ణసింహాసనం అవుతుంది. ఈశ్వరుడు దాన్ని కామాక్షి స్వర్ణసింహాసనంగా స్వీకరిస్తుంది. ఎప్పుడు? మీరు అసలు మనసుతో చూడగలిగితే. సింహాసనం అక్కడ వేశాను, దాని మీద పరదేవత కూర్చుని పాదపీఠం మీద కుడికాలు పెట్టింది అని మీరు చూస్తే, చూసి అక్షతలు వేస్తే మీరు సింహాసన సమర్పణం చేశారని వేస్తారు. మీరు సింహాసన సమర్పణం చేసినా మీకు ఆ భక్తి లేనప్పుడు, భావన లేనప్పుడు అది పూర్ణమవుతుందని చెప్పడం చాలా కష్టం. అందుకే పూజ తంతు రెండు మాటలు వాడతారు. ఈ తంతుగా నిలబడడానికి కారణం, పూజయందు నిలబడడానికి కారణం ఒక్కటే, మనసే. ఆ మనసే కారణం, ఆఖరికి మోక్షానికి కారణం కూడా అది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, శంకరాచార్యుల వారి వాంగ్మయంలో చాలా భాగం మనసు గురించే ఉంటుంది. అదే కారణం. ఎందుకనంటే ఆ మనసే తరింప చేస్తుంది. అది లేని నాడు ఈశ్వరుడికి నువ్వు ఇవ్వడానికి ఈశ్వరుడికి లేనిది ఏముంది? ఈశ్వరుడికి లేనిదోటి ఉంటే నువ్వు ఏమైనా ఇవ్వాలి. ఆయనకి లేనిదేమి లేదు. ఆయనకు అన్నీ ఉన్నా, పూర్ణుడైనా పుష్కలుడైనా నీ దగ్గర ఎందుకు పుచ్చుకుంటాడు? నీ ఆర్తికి. ఆర్తి దేని నుండి ఉద్భవించాలి? మనసు నుండి ఉద్భవించాలి. ఆ మనసు నిలబెట్టడం చాలా కష్టం. సాధారణంగా ఉండే ఫిర్యాదు ఏమిటో తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళండి, ఏ ఊరు వెళ్ళండి, ఒకసారి మీతో మాట్లాడాలండి అంటారు. చెప్పండి ఏమిటి? మనసు నిలబట్టలేదండి పూజలో. నేనంటాను, మీ మనసు పూజలో నిలబట్టలేదన్న విషయాన్ని మీరు గమనించగలిగారు అంటే మీరు కృతకృత్యులయ్యారు, ఒక మెట్టెక్కారని చెప్తూ ఉంటారు. అప్పటి వరకు మీ మనసు అక్కడ నిలబడలేదన్న విషయం మీకు తెలియనే తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తోంది, నా మనసు నిలబట్టలేదని. అంటే ఇప్పుడు మీరు మనసు కన్నా పైన కూర్చుని నా మనసు నిలబట్టలేదన్న విషయం ఒకటి చూడడం మొదలెట్టారా లేదా? అది విజయమే. ఇప్పుడు అసలు అలా మొదలు పెడితే తరువాత మనసుని తీసుకురావడం మెల్లిగా వస్తుంది.
అసలు నేను బాగా చేసేస్తున్నాను అనుకొని చేసుకెళ్ళిపోయినంత కాలం నా మనసు నిలబట్టలేదన్న విషయం మీకు తెలియనప్పుడు ఇంకా దాని ఉపయోగం ఏంటి ఉండదు అందుకే పూజ మధ్యలో మాట్లాడరాదు అనడానికి కారణం ఏంటంటే ఎవరు పూజ మధ్యలో మాట్లాడతారో వాళ్ళకి పూజ మీద దృష్టి లేదు అని గుర్తు అది తంతు అది చూసేవాడికి కూడా తృప్తి ఉండదు అందుకే ఎవరు పూజ చేస్తారో వాళ్ళు మాట్లాడకూడదు ఒకవేళ పదార్థం అక్కడ లేదనుకోండి అక్షత ఒక్కటే ఉపయోగించాలంతే తప్ప పిలిచి ఇది పట్రా అని కూడా అడగకూడదు పూర్తి చేయగలగాలి ఆ సమర్థత ఉంటేనే కూర్చోబెట్టాలి లేకపోతే ఆ పూజకి కూర్చోవడం అనేది హాస్యాస్పదం అసలు కాబట్టి మనసు ప్రధానం ఆ మనసుని తరింపచేస్తారు ఆ మనసుని తరింపచేయడానికి పరదేవత మూకశంకరుల ద్వారా పలికింది కొన్ని శ్లోకాలు అందులో అత్యద్భుతమైనటువంటి శ్లోకంగా కీర్తింపబడేటటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి అవి శంకరాచార్యులు వారు చేశారు కొన్ని కొన్ని శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే సంస్కృత భాష మీద ఆయనకి ఉన్న పట్టు వలన శంకరులు చేసిన పదప్రయోగానికి మీరు దాన్ని యథార్థ స్థితి తెలుసుకోవడానికి కొన్ని నెలలు శ్రమించాలి ఒక్క మాట వేసి అంత ధ్యానం చేయించేస్తారు శంకరాచార్యులు గారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది అందులో సవ్యేతరకర గృహీతం రతిపతే అని ఉంది సవ్యేతరకర గృహీతం సవ్యము కాని చేత్తో పట్టుకున్నాడు అని సవ్యం కాని చెయ్యంటే సవ్యం తెలిస్తే కదా సవ్యం కాని తెలిసేది సవ్యం అంటే కూడా సవ్యం అంటే ఎడమ సవ్యంగా ఇవ్వరా అంటే కుడి చేత్తో ఇస్తాం దేవాలయానికి వెళ్ళి సవ్యప్రదక్షిణం అంటే ఎడంగా పెడతాం మరి అప్పుడు ఎడమ కూడా ఎడమైతే ఎడమ కానిది కుడి కుడి అయితే కుడి కానిది ఎడమ సవ్యం అని శంకరులు అంటారు లేదు సవ్యేతరం అంటున్నారు కుడి చేత్తో పట్టుకున్నాడా ఎడం చేత్తో పట్టుకున్నాడా మన్మధుడు అదొక్కటి ఖచ్చితంగా శ్లోకంలో ఏం చెప్పారో పట్టుకోవాలంటే నేను మీకు నిజం చెప్తున్నాను మీరు నేల మీద కూర్చుని ఓ శుద్ధము కట్టుకుని బొమ్మ వేయడం మొదలెట్టాలి నేను అమలాపురంలో ఒకసారి ఆ శ్లోకం మీద ఉపన్యాసం చెప్తే నేను తెల్లబోయాను 8వ తరగతి చదువుకుంటున్న పిల్లాడు ఆ రాత్రంతా కలిపి ఒక చార్ట్ మీద బోర్డు బొమ్మ వేసి తీసుకొచ్చాడు ఇదిగోనండి ఇలా పట్టుకుంటాడు పెద్దవాళ్ళు పట్టుకోలేకపోయారు కానీ ఆ పిల్లవాడు అద్భుతంగా గీసి పట్టుకొచ్చాడు నేను పొంగిపోయాను శంకరాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు పట్టుకోగలిగాడు అంటే మనసు నిలబడిందని గుర్తు ఆ మనసు దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నం తపస్సు అందుకే మీరు చూడండి తెలియని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారనుకోండి ఆజ్ఞాచక్రం మీదకి దృష్టి నిలబడుతుంది అందుకే మీ ప్రయత్నం లేకుండా రెండు కళ్ళు మూసి భ్రుకుటి ముడివేసి భ్రూమధ్యమునందు చూస్తారు అది ఏమిటో తెలుసుకోవడానికి అదే ధ్యానం అదే తపస్సు దీన్ని చేయించడానికి ప్రయత్నం చేసింది అమ్మవారు మూకశంకరుల ద్వారా అందులో ఒక శ్లోకంలో అంటుంది తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్యా ఐషానీషామృతరా అంటూ ఆ తల్లి ఐంద్రజాలం ఆవిడ ఇంద్రజాలం చేసింది అన్నారు ఇంద్రజాలం అంటే ఏ వస్తువు అక్కడ లేదో ఆ లేమి వస్తువు ఉన్నట్లుగా కనపడేటట్టు చేయడం కలయతితరాం ఆవిడ చాలా గొప్పగా చూపించింది అన్నారు అందులో అలా లేనిది ఉన్నట్టుగా చూపించినది ఏది అంటే తామ్రాంభోజం జలదనికటే జలదనికటే అంటే మేఘం మేఘం ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది ఒక చోట ఒక నల్లని మేఘం ఉందిట ఆ నల్లని మేఘంలో ఎర్రని తామర పువ్వు పూసింది పూస్తుందా ఎక్కడైనా లోకంలో అలా తామర పువ్వు ఎక్కడ పూస్తుంది కొలనులో పూస్తుంది మూకశంకరులు అంటున్నారు మూకశంకరులు అంటున్నారంటే అమ్మవారు అంటోంది అమ్మవారు అంటోంది తామ్రాంభోజం జలదనికటే ఒక నల్లని మేఘం ఉండి నల్లని మేఘంలో ఎర్రని కలువ పువ్వు ఉంది అందులో మళ్ళీ తత్ర బంధూక పుష్పం మళ్ళీ
ఆ నల్లని మేఘంలో ఉన్నటువంటి కలువ పువ్వు లోపల ఒక మంకిన పువ్వు ఉంది. అసలు అలా ఉంటుందా? అసలు అలా సాధ్యమా లోకంలో? అసలు పువ్వులో పువ్వు తనంత తానుగా రాదు. మీరేదో మందార పువ్వులో మల్లె పువ్వు పెట్టానన్నారనుకోండి, సరే ఉండొచ్చు, అవకాశం ఉండొచ్చు. కానీ ఎక్కడైనా మందార చెట్టుకో మందార పువ్వు పూస్తుంది, మల్లె చెట్టుకో మల్లె పువ్వు పూస్తుంది, అంతేగాని మందార చెట్టుకు పూసిన మందార పువ్వులో మల్లె పువ్వు ఉండదు. కానీ మూకశంకరులు అంటారు, తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూకపు